హలో ఎంటీజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? సో మళ్ళీ నేను మాబ్ ఫ్యూజన్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చాను అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా రకాల మాబ్స్ని అయితే ఫ్యూజ్ అయితే చేసినాం అనమాట. సో ఈ ఎపిసోడ్లో సో మీరు పెట్టిన కామెంట్స్ని బేస్ చేసుకుని సో ఇంకొన్ని మాబ్స్ని అయితే సో కంబైన్ అయితే చేద్దాం అనమాట. సో వీడియో మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. సో చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకొని కొంచెం ఆ లైక్ బటన్ని, ఆ సబ్స్క్రైబ్ బటన్ని, ఆ రెండింటిని కొట్టేశారనుకోండి, సరదాగా మనం ఇంకొన్ని కొత్త కొత్త వీడియోలు చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ప్లీజ్ మర్చిపోకుండా సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సో ఇంకా లేట్ చేయకుండా మనం మాబ్స్ అయితే కలిపేద్దాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికి అయితే మనం మైన్క్రాఫ్ట్ వరల్డ్లోకి అయితే వచ్చేసినాం. సో ఈ వరల్డ్లోనే మనం ఇప్పటి వరకు చాలా మాబ్స్ని అయితే కంబైన్ అయితే చేసినాం అనమాట. సో ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ని బేస్ చేసుకొని సో మనమైతే మాబ్స్ని అయితే కంబైన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి సో చందు అయితే పెట్టిండు అనమాట కామెంట్, సో స్కెలిటన్ విత్ ఆల్ మాబ్స్. సో నువ్వు చెప్పినట్టుగానే సో స్కెలిటన్ని అండ్ ఆల్ మాబ్స్, సో అన్ని మాబ్స్ని అయితే కంబైన్ అయితే చేసి అయితే చూద్దాం అనమాట. సో చూడాలి మరి వీటి అవుట్పుట్ ఎలా ఉండిద్దో. సో గైస్, చాలా మంది మన ప్రీవియస్ వీడియో అయితే చెక్ చేయలేదన్నమాట. సో ప్లీజ్ మీరు ఇంకా కనుక సో మన మాబ్ ఫ్యూజన్ వీడియో చూడకపోతే మాత్రం సో సెకండ్ది, ఫస్ట్ది కాదు, సో సెకండ్ ఎపిసోడ్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉండే మాబ్స్ అయితే చాలా బాగా వచ్చింది సెకండ్ ఎపిసోడ్ మాత్రం. సో ప్లీజ్ డూ చెక్అవుట్. ఓకే, సో ఇప్పుడు మనోడు చెప్పినట్టుగానే సో స్కెలిటన్ విత్ బి, ఓకే, అండ్ నెక్స్ట్ బ్లేజ్, ఓకే, అండ్ నెక్స్ట్ క్యాట్ ఎట్లుండిద్దో అబ్బా. చికెన్ స్కెలిటన్, ఓన్లీ బొక్కలు మాత్రమే వస్తాయంటే, బొక్కల దయ్యం లాగా. క్రీపర్ స్కెలిటన్, క్రీపర్ స్కెలిటన్, ఎండర్ మ్యాన్, ఫ్రాగ్, ఓకే, గాస్ట్, స్కెలిటన్ గాస్ట్. నా గైస్ మనం దాన్ని చూసినామా లేదా నాకైతే గుర్తు లేదు. హాగ్లిన్ స్కెలిటన్, పిగ్ స్కెలిటన్, హార్స్ స్కెలిటన్ అండ్ స్లైమ్ స్కెలిటన్. సో గైస్ మొత్తానికైతే సో అన్నిటిని అయితే కంబైన్ చేసి ఎగ్స్ని అయితే రెడీగా పెట్టినా అనమాట. సో మీకోసమే ఇప్పుడు ఫాస్ట్గా మనం అయితే సో ఫస్ట్ స్కెలిటన్ బీతో స్టార్ట్ చేద్దాం. సో శుభారంభం చేద్దాం అనమాట. ఓకే, సో లెట్స్ గో గైస్. ఇవన్నీ చనిపోతున్నాయి, మేబీ నైట్ చేద్దామా టైంని? ఓకే, సో టైం వచ్చేసి నేను కొంచెం నైట్ పెట్టినా, ఎందుకంటే మరి మాప్స్ అయితే ఓకే పర్లేదు బాగానే కనబడుతున్నాయి. సో గైస్ స్కెలిటన్ బి చూడండి, నిజంగానే మొత్తం ఒళ్ళంత స్కెలిటన్ తప్ప ఏం లేదు, ఏం లేదు అసలు. కానీ మరి ఇది ఫుడ్ ఎట్లా తింటుంది ఇప్పుడు? అంటే ఇలా తినగానే కింద నుంచి ఇలా పడిపోయిద్దేమో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో స్కెలిటన్ బ్లేస్. సో గైస్ కంప్లీట్గా బేసిక్గా స్కెలిటన్కి అన్ని బోన్సే కదా ఉండేది, మీకు తెలిసిన విషయమే. సో ఆ బోన్స్ మొత్తం ఇప్పుడు బ్లేజ్ లాగా చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. సో అది స్కెలిటన్ బ్లేజ్కి దీనికి ఉన్న డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్కెలిటన్ క్యాట్. బ్రో నువ్వు చందు బ్రో ఏమన్నా కామెంట్ పెట్టినావు బ్రో, నిజంగా స్కెలిటన్తో మాప్స్ అన్ని కూడా స్కెలిటన్ మాప్సే వస్తున్నాయి గైస్. ఇది ఎక్కడ మాప్స్, మొత్తం స్కెలిటన్ మాప్సే. అది చూడండి క్యాట్ కూడా లోపల బోన్స్ తప్ప ఏం లేదు, కంప్లీట్ బోన్స్. చికెన్, ఇదేంది కొంచెం మారిపోయింది. ఏ చికెన్ నడుతుంది ఇట్లా, అంటే కొంచెం రీజనబుల్గానే ఉంది, కాకపోతే లోపల పాపం మొక్కలు. హలో నీకు బో ఎవడి చికెన్ ఇచ్చింది? ఎవడి ఎవడిచ్చాడు నీకు, ఎవడిచ్చాడు? ఆహా మనుషుల్ని చంపెత్తే గైస్ ఇవి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో కౌ స్కెలిటన్, ఎప్పుడ్రా మీరిద్దరేంది నన్ను చూస్తుర్రు కొంచెం డిఫరెంట్గా? దీనికి కూడా కడుపులేం లేదు గైస్. ఇవన్నీ ఏమైందనంటే సో బానౌస్లో ఫుడ్ పెట్టక సో ఇలా ఎండకపోయినాయి అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్. సో స్కెలిటన్ క్రీపర్, దీన్ని లాస్ట్ టైం చూసినట్టున్నాం కదా, అంతేం లేదు ఇది. ఎండర్ మ్యాన్, ఇది క్రేజీ గైస్, ఇది మాత్రం క్రేజీ గైస్. స్కెలిటన్ ఎండర్ మ్యాన్ క్రేజీ. లాస్ట్ ఎపిసోడ్ చూసుంటే వీడి గురించి తెలిసేది మీకు.
చూడండి. ఓకే చూడండి, స్కెల్టన్ అండర్మ్యాన్. ఏ ఎప్పుడు రా, హలో ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అండర్ వాటర్ ప్లీజ్ హెల్ప్ మీ. మరి చూడరా, హలో ఓకే. స్కెల్టన్ ఫ్రాగ్, నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఫ్రాగ్ ఇంత ఉంటుంది, సో కింద స్పాన్ అయిద్దా అని చూస్తున్నా, వీడేమి ఇంత పెద్దగా వచ్చిండు. ఓకే స్కెలిటన్ గాస్ట్, ఇదేంటిది, ఇది ఎక్కడ మాసు? పైన గాస్ట్ ముఖము, కిందేమో స్కెలిటన్ బాడీ. ఓకే ఇలాంటి అలా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గైస్, సో అలాంటివన్నీ పట్టించుకోకూడదు. కాకపోతే సో స్కెలిటన్ మనోడు కామెంట్ పెట్టింది కానీ బ్రో, నిజంగా క్రేజీ ఐడియా వచ్చింది బ్రో నీకైతే, భలే కామెంట్ పెట్టావు నువ్వు. ఓకే సో నెక్స్ట్ జాంబీ స్కెలిటన్. బా షర్టు ప్యాంట్ వేసుకొని ఏమున్నావురా, షర్టు ప్యాంట్, ఆ షర్టు ప్యాంట్ ఎవడిచ్చిండ్రా నీకు, ఆ షర్టు తీసే ఒకసారి, మొత్తం బోన్సే ఉంటాయి లోపల. ఓకే సో స్కెలిటన్ ఊల్ఫ్, విలేజర్ స్కెలిటన్, వీడిని చూసినాం మనం కదా. యా స్కెలిటన్ స్క్విడ్, ఇది అంతేం లేదు, స్కెలిటన్ స్పైడర్ వీడిని కూడా చూసినాం. సో వీడైతే ఏదో మూవీలో, నాకు మూవీ గుర్తురావట్లే కానీ ఆ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, సో అట్లానే ఉన్నాడు క్రియేచర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైమ్, స్లైమ్ లోపల స్కెలిటన్ హెడ్ ఉంది అంతే. సో స్కెలిటన్ లో స్కెలిటన్ హార్స్ ఓపి, ఎక్కచ్చా, ఎక్కించుకో గైస్. స్కెలిటన్ లో అన్ని మాప్స్ మిక్స్ చేస్తున్నాం కానీ నాకు అన్ని మాప్స్ అయితే పెద్దగా నచ్చలా, హార్స్ ఒకటి నచ్చింది. సో ఇంకా కొన్ని కొన్ని మాప్స్ ఉన్నాయి, స్కెలిటన్ కౌ కానీ చికెన్ కానీ. ఎందుకు పేలుతున్నాయి రావి గైస్, స్కెలిటన్ హార్స్ ఈ దిస్. ఓ అందుకే స్కెలిటన్ హార్స్ అని పెట్టలే, దీని పేరు హార్స్ స్కెలిటన్. సూపర్ పిగ్ స్కెలిటన్, అయ్యో నిన్ను ఈ ఆకారంలో చూసి ఇంకా నిన్ను ఎవరు పంది అనరు గైస్, చూడండి గైస్ ఎండగా పోయిన పందిని చూడండి, పిగ్. ఓకే యా ఇట్స్ పిగ్. సో హాగ్లిన్, హాగ్లిన్ దీని మెడక ఎవడ ఇరిసేసిండు నాకు అర్థం కావట్లా. మీరు నాలుగు కాళ్ళతో నడవలసిన వాళ్ళు రెండు కాళ్ళతో ఎట్లా నడుస్తున్నారు నాకు అర్థం కావట్లా, తరలేండి. సో గైస్ మొత్తానికి అయితే స్కెల్టన్తో మనం ఆల్మోస్ట్ అన్ని మాప్స్ అయితే మిక్స్ చేసినాం, ఒక ఎండర్ డ్రాగన్ని తప్ప. సో ఎండర్ డ్రాగన్ని మొత్తం అన్ని ఒకటేసారి కొట్టేద్దాం అనమాట, ఎందుకంటే మనోడు ఆ కామెంట్ కూడా పెట్టిండు. సో నెక్స్ట్ మనోడు పెట్టిన కామెంట్ వచ్చేసి సో ఎండర్ డ్రాగన్ విత్ ఆల్ మాప్స్, ఇది మనం లాస్ట్లో చూద్దాం. బట్ దానికన్నా ముందు హార్స్ విత్ ఆల్ మాప్స్, ఇది మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుందని నేను అనుకుంటున్నా, చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే లెట్స్ గో. ఓకే సో గైస్ మొత్తానికి అయితే సో హార్స్తో అన్ని మాప్స్ని అయితే మిక్స్ కొట్టేసిన అనమాట నేను. సో ఇప్పుడు ఒక్కో దాన్ని అయితే చూద్దాం అనమాట, హార్స్తో మిక్స్ కొట్టినా చాలా. సో హార్స్తో మనమైతే మిగతా మాప్స్ని అయితే కంబైన్ అయితే చేసినాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి హార్స్ జాంబీ, కాలిపోతుంది యాక్చువల్లీ. సో ఇది నైట్ టైం చూడాల్సి ఉండే, బట్ హార్స్ జాంబీ తారే బయటకు వస్తే చచ్చిపోతారని తెలిసి కూడా ఎట్లకి వస్తున్నారా మీరు, వీడు జాంబీ అయినా కూడా విలేజర్ వదులుతలేడు. అయ్యో ఆహా సరిపోయింది, అయ్యా అయ్యా మళ్ళీ వారి దగ్గరికి వస్తా అయిపోయింది, సావే కన్ఫామ్ సావే, ఉల్ఫ్ విలేజర్కి కన్ఫామ్ సావేయాల, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. చూడు కొడతారు చూడండి. సో ఏయ్యా పారిపోతాను నేను ఇప్పుడు, ఏ ఇంతసేపు వచ్చినావు కదరా, నేనే తీసుకుపోతా నిన్న అటు నడు నడు అన్నాడు అంటున్నాడు నడు. ఓ షాట్ సారీ గైస్, అంటే లాస్ట్ షాట్కి అదే చచ్చిపోతారని నాకు తెలియక తీసుకుపోయాను అనమాట, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే సో నెక్స్ట్ హార్స్ బీ, ఓకే ఇది చూసాం మనం ఆల్రెడీ. సో హార్స్ బ్లేజ్, రే ఇన్ని తలకాయలు ఉన్నాయేంట్రా, ఏ ఎప్పుడ్రా గైస్ బ్లేజ్ చుట్టూ రాడ్స్ తిరగాలి, కానీ ఇక్కడ చూస్తేనేమో సో హార్స్ హెడ్స్ చుట్టూ కాదు కాదు, బ్లేజ్ చుట్టూ హార్స్ హెడ్స్ తిరుగుతున్నాయి, ఇది ఎక్కడ మాసరా ఎప్పుడ్రా.
ఎప్పుడురా లాల్. సో హార్స్ క్యాట్ ఇదే ఇదేంది ఇది రే ఎక్కడ చదివి ఎక్కడానికి వస్తలేదు గైస్. లేకపోతే సో మగధీరాలో సీన్ గుర్తుంటుందిగా మీకు, ధీరా అట్లా అట్లా ఎక్కువ ఉరికేట ఉందన్నమాట. ఇప్పుడు సో చికెన్ హార్స్ ఎక్కచ్చరా దీన్ని. సో గైస్ ఇందాక చెప్పిన సీన్ దీనికి వేసుకోండి అనమాట. సో బ్లాక్ కలర్ హార్స్ కూడా సూట్ అయింది, కాకపోతే కాళ్ళు మాత్రమే కొంచెం సన్నగా ఉన్నాయి. ఇగ్నోర్ చేయండి దాన్ని, గుర్తుందిరా. గాయస్ క్రేజీ గాయస్ ఇది. గుర్రం గాల్లో ఎగరడం ఎప్పుడైనా చూసారా? సో యూనికార్న్ కాదు, కొత్తగా చికెన్ హార్స్. క్రేజీ అసలు ఆ బుర్రపాడుంది. నెక్స్ట్ లెవెల్ గాయస్ ఈ చికెన్ హార్స్ మాత్రం ఓపి. ఓపి అంటే ఓపి అసలు. సో కౌ హార్స్ ఇది హార్స్ లానే ఉంది గైస్, కాకపోతే ఒక్క బాడీ మారిందేమో అంతే. కాకపోతే ఈ హార్స్ మాప్స్ని కంబైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని రైడ్ చేయొచ్చు మనం, అన్నిటిని కాదు కొన్నిటిని. నైస్ వామ్మో ఇది ఇక్కడే ఉందా ఇంకా, ఇది చూడండి భలే ఉంది. సో ఇన్ని రకాల మాప్స్ని కంబైన్ చేసినాం మనమైతే. సో నెక్స్ట్ హార్స్ క్రీపర్, దీన్ని చూసినాం కదా మనం ఇంతకుముందు, ఎక్కడానికి కూడా వస్తలేదు ఇది, చూసినాం. హార్స్ ఎండర్ మ్యాన్, అరే సూపర్ ఇది క్రేజీ చూడండి. ఏడు రేడు రే రే ఎండర్ మ్యాన్స్ అంతా. అరే ఇందులో బెడ్రాక్లో జావా లెక్క జూమ్ రాదు గైస్, బాగా వచ్చుంటే క్రేజీ ఉండేది. అరే ఏడ్రా వీడు, ప్రాపర్గా చూద్దామంటే మాయమే. అరే 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 ఆగరా ఒక్క నిమిషం ఆగరా, చూడండి గైస్ వాడు ఎట్లున్నాడు. అమ్మో ఏదో స్కేరి మాన్స్టర్ లెక్కనే ఉన్నాడు కదా, చూడండి ఎట్లా నడుస్తున్నాడో మళ్ళీ విత్ హార్స్ హెడ్తో సూపరు. సో నెక్స్ట్ హార్స్ ఫ్రాగ్ అంట, దీన్ని కూడా దీన్ని చూసినాం మనం. దీన్ని వేసుకొని మనము ఆ వాటర్లో కూడా వెళ్ళినాం, ట్రావెల్ చేసినాం గుర్తుంది యా. ఓకే సో నెక్స్ట్ మిగతావి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హార్స్ గాస్ట్. దీన్ని రైడ్ చేయొచ్చు అనుకుంటా నేను, ఆగు అరే వస్తలేదురా అబ్బే యార్. గైస్ హార్స్ గాస్ట్ చూడండి విత్ తోక అండ్ 1 2 3 4 5 6 7 8 9 లెగ్స్. అయ్యే క్రేజీ ఉందబ్బా ఇది, ఇంక ఇలాంటి క్రేజీ మాప్స్ ఎన్ని ఉన్నాయో కదా. సో నెక్స్ట్ హార్స్ హాగ్లిన్, ఏంట్రైది గైస్ నాకు లిటరలీ హాగ్లిన్ ఫేస్ చూస్తే పాపం అనిపిస్తుంది గైస్ నిజంగా. అసలు చూడండి ఎట్లుందా ఇది నన్ను. అమ్మా నైస్ ఓకే సూపర్. సో హార్స్ పిగ్, ఇదేంది ఇదే ఆకారం ఏమో ఇంత లావుగుంది, సైజ్ చూస్తేనేమో ఇంత చిన్నగా ఉంది. అరే ఎగురు ఎగురుతలేదేంది ఇది, జంప్ కొడితే కిందకి దిగుతాడు. ఓకే గైస్ సో ఎందుకంటే పిక్స్ దూకలేవు కాబట్టి సో అలా అన్నమాట. అమ్మా ఫ్రాగ్ డ్రాగన్ గైస్, లాస్ట్ ఎపిసోడ్ చూడండి గైస్ ఫ్రాగ్ డ్రాగన్ బాగుంటుంది. సో గైస్ మన పిగ్ హార్స్ చూసారు కదా, క్రేజీగా ఉంది కదా ఈ క్యారెట్ చూడండి పాపం అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్. చలో సో నెక్స్ట్ వచ్చేసి మనకి హార్స్ స్లైమ్, ఇది సూపరు జెల్లీ లెక్క ఉందబ్బా ఇది జెల్లీ. అసలు లిటరలీ ఒక్క బోన్ అంటే ఒక్క బోన్ కూడా లేదు గైస్ ఈ హార్స్ లోపల, మీకు కనబడుతుందా బోన్? ఒక్క బోన్ అంటే ఒక్క బోన్ కూడా లేదు. నైస్ సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. అమ్మా జంప్ చేస్తుందబ్బా స్లైమ్ లాగా. ఓకే జంప్
ఓకే క్రేజీ. చూడ్డానికి మాత్రం లుక్ అద్దిరిపోయింది గైస్. ఎంత ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి. దీని లోపల నుంచి పక్కన అటు పక్కనది కూడా కనబడుతుంది. సో హార్స్ స్పైడర్, అరే ఇదేంద్రా ఇదే, అబ్బా 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 ఎక్కుద్దా ఎక్కేస్తా. అబ్బా కానీ దీనికి కూడా డ్యామేజ్ పడుతుందబ్బా. ఏ జంప్ కూడా చేస్తుందబ్బా, క్రేజీ ఉంది కదా. నెక్స్ట్ లెవెల్ అసలు హార్స్ స్పైడర్, స్పైడర్ మ్యాన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి హార్స్ క్విడ్. ఇదేంది ఇది, 1 2 3 4 లెగ్స్ ఏంది, 8 లెగ్స్ ఉన్నాయి గైస్. ఈ హార్స్కి 8 లెగ్స్ ఉన్నాయి గైస్. ఆగండి వాటర్లోకి వెళ్ళిద్దా, ఇది స్క్విడ్లు వాటర్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం పదండి. లెట్స్ గో. ఓకే అబా బా బా, అయ్యో అనవసరంగా పికప్ అయినాయి రా అవన్నీ. వాటర్లో చూడండి గైస్ ఎంత స్పీడ్ బాత్. ఓకే ఎక్కెక్కెక్కె, అయ్యో అది వాటర్లో మాత్రం క్రేజీ స్పీడ్కి వెళ్తుంది. సో ఇందాక ఇక్కడ నేను పడేసిన ఎక్సర్ని మళ్ళీ నేనే పిక్ చేసుకున్నా, అది దా కామెడీ. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి హార్స్ విలేజర్. హార్స్ విలేజరా చూసినాం అనుకుంటా, యా చూసినాం వీడిని. సో హార్స్ ఉల్ఫ్, ఏంటిది మా ఏంటిది అంటన్నా. అసలు అది చూడండి ఎట్లుందో, తలకై ఎట్లా తిప్పుతుందో చూడండి. ఇలా అంటుంది, ఇలా అంటుంది, ఇలా ఇలా ఇలా, పాపం రా అసలు దీన్ని చూస్తా అంటే పాపం అనిపిస్తుంది. ఇది ఇది మా భయం ఉంటుంది, పిగ్గు 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 స్కెల్టన్. ఓకే ఇందాకే చూసిన అప్పుడే మర్చిపోయినా, ఎందుకంటే మరి ఓన్లీ బోన్స్ కనబడుతుంటే కన్ఫ్యూజ్ అవుతాం అవుతాం మనం అయితే. ఓకే సో గైస్ నెక్స్ట్ వచ్చేసి, సో నారాయణ అంట మనోడైతే కామెంట్ చేసిండు, సో ఉల్ఫ్ విత్ ఆల్ మాప్స్ అని చెప్పి. సో అందుకోసమే అన్ని మాప్స్ని అయితే మళ్ళీ మిక్స్ అయితే చేస్తున్నా అనమాట. సో మళ్ళీ ఈ మాప్స్ అన్ని కంబైన్ చేసిన తర్వాత మనం అయితే కలుద్దాం అనమాట. ఓకే సో గైస్ మనకి మాప్స్ అన్ని రెడీ అనమాట. సో ఉల్ఫ్ జాంబీ, అరే వాటర్లో పెడదాం ఆగండి, వీడు క్రేజీ ఉన్నాడు అది చూడండి. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో ఎంత క్యూట్ ఉన్నవేంట్రా ఉల్ఫ్ జాంబీ. గైస్ ఇలాంటి జాంబీ మైన్క్రాఫ్ట్లు ఉంటే మాత్రం నేనైతే రా నన్ను చంపేసేయి అంట, ఒకటే మాట నన్ను చంపేయి. అంత క్యూట్గా ఉంది ఇది, సూపర్ క్యూట్ ఉందప్పా, క్రేజీ అసలు. సో నెక్స్ట్ వచ్చేసి ఉల్ఫ్ బి, ఇది కూడా చూసినాం అనుకుంటా, యా దీన్ని చూసినాం మనము. ఉల్ఫ్ క్యాట్ హెడ్ తీసి ఇది పెట్టిరు అనమాట. ఓకే ఉల్ఫ్ బ్లేజ్, అరే ఇది ఎక్కడ మాసరా గైస్. ఉల్ఫ్ బ్లేజ్ ఆసమ్, బ్లేజ్కి వాటర్ పడదు నిజంగానే, సో దీనికి కూడా పడదు అనమాట. ఇచ్చో బయటికి రా బయటికి రా బయటికి రా ప్లీజ్ చచ్చిపోతా. అరే కాపాడతా కాపాడతా నిన్ను కాపాడతా నేను కాపాడతా కాపాడతా. ఓకే సో గైస్ కాపాడిన ఉల్ఫ్ ఇదే అనమాట. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఉల్ఫ్. ఏ నన్న అట్ట చూస్తున్నావు. సో కౌ ఉల్ఫ్, రే ఎప్పుడు రా గైస్. అసలు ఈ మాప్ ఫ్యూజన్ కాన్సెప్టే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ గైస్. ఎందుకంటే ఒక 2-3 మాప్స్ని కలిపితే ఏమవుద్ది అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉండిద్ది అనమాట నాలాగా. సో ఇలా అది చూడండి అసలు ఎట్లుందో. అంటే ఇప్పుడు ఇది దీని నుంచి మిల్క్ వస్తాయా మనకి, ట్రై చేద్దామా. సో బకెట్, సో బకెట్ తీసుకొని నో మేబీ క్రియేటివ్లో ఉంటే బెడ్రాక్లో రాదా నాకే తెలీదు, బట్ దీని నుంచి అబ్బో సారీ మిల్క్ అయితే రావట్లేదు గైస్ ప్రస్తుతానికి. ఓకే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కవ్వు. చికెన్ ఉల్ఫ్ చూసినాం, కవ్వు ఉల్ఫ్. నెక్స్ట్ ఉల్ఫ్ క్రీపర్, దీన్ని కూడా చూసినాం మనము. సో ఉల్ఫ్ ఎండర్మ్యాన్, చూసేలోపు వెళ్ళిపోయావిట్రా, అరే ఫేస్ చూడనీరా, ఇదేంది ఎండర్ డ్రాగన్ ఫేస్ లాగా ఉంది సగం. గైస్ చూడండి ఎట్లున్నాడో,
వామ్మో అరే ఇందాక ఒకడు క్యూట్ ఉన్నాడు, జాంబీ వుల్ఫ్ క్యూట్ ఉన్నాడు, కానీ వీడు మాత్రం క్రీపీగా ఉన్నాడు గైస్, క్రీపీ. ఎబ్బే అమ్మో నువ్వే పడరు అట్లా నడుచుకుంటూ వస్తున్నావు. వామ్మో వీడు కనుక రాత్రిపూట కనబడ్డాడు అంటే మాత్రం దడుచుకుంటాం మనం అయితే. సో నెక్స్ట్ వుల్ఫ్ ఫ్రాగ్, దీన్ని కూడా చూసినాం మనం. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి వుల్ఫ్ గాస్ట్, దాని మూతింది. ఏ జూపి జూపి, అయ్యో అమ్మో నీ దుంపతేగా తో తడుచుకున్నావు కదరా, అయ్యో మాప్స్ అని చంపుతున్నాయట్రా, ఏదో జరిగిందే ఇప్పుడు. వా అమ్మో ఒక్క సెకండ్ తడుచుకున్నా, నా ముఖం మీద కేసింది ఫైర్ బాల్. ఏ ఇజ్జుడు, హలో ఎక్స్క్యూజ్ మీ, ఏయ్ చూస్తావా లేదా, హలో ఏ అసలు ఈ గాస్ట్లన్నీ ముఖం ఎందుకు తిప్పుకుంటే నాకు అస్సలు అర్థం కాదు. నీ చూడు. ఓకే సో గైస్ నెక్స్ట్ వచ్చేసి వుల్ఫ్ హాగ్లిన్, పాపం హాగ్లిన్. అరే నేను హాగ్లిన్ మూత ఇట్లా వంకరైపోయి వస్తుంది అనుకున్నారా, ఇదెక్కడ మా హాగ్లిన్ రా మావా, అయ్యో దీని కొమ్మలు చూడండి గైస్, ఇది కానీ వస్తే సావే, కన్ఫామ్ సావే మనకి. సో పిగ్ వుల్ఫ్ ఏందిరా, చికెన్ ఎందుకు చంపినవురా, వుల్ఫ్ స్లైమ్, స్లైమ్ లోపల వుల్ఫ్ హెడ్ ఉంది. సో ఇది కామన్, కొట్టుకుంటున్నారేంట్రా రే, ఇదే ఇదేంది, ఓ అమ్మా మీరు మీరు కొట్టుకొని సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సరే సో వుల్ఫ్ స్పైడర్ దీన్ని ఆల్రెడీ చూసినాం, వుల్ఫ్ స్క్విడ్ ఇది కూడా దాని తలకాయ లోపలికి వెళ్ళిపోయింది, కాళ్ళు బయటకు వచ్చి ఉంటే. వుల్ఫ్ విలేజర్ వీడిని కూడా చూసినాం, గ్లిచ్ అయిపోయింది ఏంది వీడి సారి, ఇప్పుడు మంచిగా వచ్చి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నారా, ఇదెక్కడ మాసరా మావా, అయ్యో బాబాయ్ మొత్తం వీళ్ళ ఫ్యామిలీని పట్టుకొచ్చినగా నేను, సరిపోయింది. సో గైస్ నెక్స్ట్, సో మన చందు కామెంట్ పెట్టిండు అని స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఎండర్ డ్రాగన్ విత్ ఆల్ మాప్స్. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే మాత్రం సో వీడియోని ఇప్పుడే లైక్ కూడా చేయండి, అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇప్పుడు ఫాస్ట్గా మనమైతే ఎండర్ డ్రాగన్ విత్ ఆల్ మాప్స్ని అయితే సో కంబైన్ అయితే చేద్దాం. ఓకే సో గైస్ మొత్తానికి అయితే ఎండర్ డ్రాగన్ని అన్ని మాప్స్తో మిక్స్ చేసి ఎక్స్ అయితే తయారైతే చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి చూసేద్దాం, ఎందుకంటే సో ద మోస్ట్ ఎవేటింగ్ అనమాట సో ఎండో డ్రాగన్. సో చాలా బాగుంటాయి ఎందుకంటే ఎండో డ్రాగన్ మనకి ఇందులో సో బాస్ కాబట్టి. సో దాన్ని వేరే మాప్స్తో కంబైన్ చేస్తే ఎలా ఉండిద్ది అనేది అది ఇంకా క్రేజీ అనమాట. సో బీని ఆల్రెడీ మనము సో ఫస్ట్ ఎపిసోడ్లోనే చూసినాం. సో నెక్స్ట్ బ్లేజ్ డ్రాగన్, దీన్ని కూడా చూసినాం. సో క్యాట్ డ్రాగన్, దీన్ని కూడా చూసినాం. సో కౌ డ్రాగన్ రే ఎగురుతా, ఇది ఎగరదా, రెక్కలేమైనాయిరా దీనికి, కౌ డ్రాగన్ 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 కౌ డ్రాగన్, అరే ఏంట్రా ఇది కౌ డ్రాగన్ కౌ డ్రాగన్, చేయితో కొడితే చచ్చిపోవడమేందిరా, చేయితో కొడితే తచ్చింది అది, ఇది కూడా తచ్చిద్దా, చావా తచ్చింది. ఓకే 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 సరే సరే సరే. సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ డ్రాగన్, దీన్ని ఆల్రెడీ చూసినాం. సో క్రీపర్ డ్రాగన్, దీన్ని కూడా చూసినాం. సో ఎండర్ మ్యాన్ డ్రాగన్, వారిని దోంపదేగా రే రే, మనిషివా మానవ మృగాని వారు నువ్వు, ఏడిడు ఇద్దరు వచ్చిరేంది ఒక్కడినేగా నేను స్పాన్ చే, అసలు చూపించే గ్యాప్ కూడా ఇచ్చలేరు వీళ్ళు, మరి ఎందుకురా నేను ఈ వీడియో చేసేది, ఆగచ్చుగా కొంచెంసేపు
అరే వీడియో తీసి తాగండిరా గైస్. ఇంట్లేరా ఇల్లు? రే మీ ఎఫెక్ట్లు చల్లగుండా సర్లేండి. సో చూసారు కదా, సో ఫ్రాగ్ డ్రాగన్ దీన్ని కూడా చూసేసారు, సో గాస్ డ్రాగన్, ఇదెక్కడ మాస్ డ్రాగన్ రా మావా, సూపర్ ఉంది కదా. గైస్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. ఇదైతే అసలు ఇంత పెద్దగా ఉంది, కానీ ఎంబటే చచ్చిపోద్ది. ఇది కూడా గాస్ట్కి హెల్త్ తక్కువ ఉంటుంది బేసిక్గా, చావట్లేదంటే హెల్త్ ఉందనుకుంటులే. పర్లేదు కానీ ఇంత పెద్దగా ఉందిరా ఇది, క్రేజీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జాంబీ డ్రాగన్. ఒక్క నిమిషం ఆగండి, వాటర్లో పెడదాం వీళ్ళని. కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉన్నట్టున్నాడు. వెనకాల విత్ తోక, నైస్. సో నెక్స్ట్ విలేజర్ డ్రాగన్, దీన్ని చూసినాం ఆల్రెడీ. స్క్విడ్ డ్రాగన్, ఆహా సూపరు. ఇదేంది వీడు, వీడు ఇట్లున్నా కూడా విలేజర్లను వదలడా, ఎట్లున్నా వదులుతలేడు. గైస్ చూడండి గైస్, వింగ్స్తో స్క్విడ్ అయ్యో బాబోయ్ అయిపోయింది, చచ్చింది. అది చచ్చిపోతే ఎలిట్రా వచ్చిందేంట్రా, ఇదైతే మాస్. అసలు మామూలు మాస్ కూడా కాదు, ఈ మాప్స్ కానీ ఉంటే డైరెక్ట్ ఫస్ట్ ఎపిసోడ్కే ఎలిట్రా వచ్చేసిద్ది, కానీ రాకెట్స్ రావడమే కొంచెం టైం పట్టిద్ది. ఓకే, సో స్పైడర్ డ్రాగన్ చూసినాం అనుకుంటా కదా దీన్ని, యా చూసినాం. సో స్లైమ్ డ్రాగన్, సో ఈ స్లైమ్ అన్నిటికీ అన్ని కాదు బట్ కొన్నిటికైతే, సో డిజైన్ చేస్తుంటే బాగుండు. డ్రాగన్ కూడా మొత్తం కంప్లీట్ స్లైమ్తో చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో వీళ్ళు కొన్నిటికి స్లైమ్ మధ్యలో డైరెక్ట్ హెడ్ పెట్టేసారు అన్నమాట. ఓకే, సో స్కెల్టన్ డ్రాగన్ ఎవరిని కొడుతున్నాడు రా, ఒక్క షాట్ తగిలింది అంతే, ఒక్కటి కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడే, దగ్గరకు వచ్చేలోపే చచ్చిపోద్ది అది. ఆగండి ఆగండి, ఆపుదాం కొంచెం, వీడిని ఆపుదాం ఆపుదాం ఆపుదాం. ఎయ్ జై జై స్పైడర్ డ్రాగన్ స్కెల్టన్, ఎయ్ చంపే చంపే. ఎవరు గెలుస్తారంటారు, వాడు అప్పటి నుంచి దానికి అంత కొట్టిండు కాబట్టి అదే గెల్. రే నువ్వు ఎవరినో వదులుతలేవేంట్రా, వీడి చూడండి కదా అసలు ఎట్లున్నాడు. తోక మాత్రం, అరే తోకకు మాత్రం బోన్స్ స్కిన్ ఎందుకుందిరా, నాకు అర్థం కావట్లే. వీడు మాప్స్ మొత్తాన్ని చంపేస్తున్నాడు, ఆ గురి తప్పుతుంది సరిగ్గా కొట్టడం రాట్లా, కానీ ఈతనే ఉన్నాడు యారోస్ అయితే. ఆహా ఆహా ఏ చంపిండ్రా, చంపినాక నన్ను చూస్తాను ఏంట్రా, సర్వైవల్ ఉంటే నన్ను కూడా వేసేటోడు. డైరెక్ట్ దానికే వేసినావు నువ్వు స్కెచ్. తగలట్లే, ఒక్కడు తగలట్లేదురా, ఒక్క అంత దూరంలో ఉన్నదాన్ని కొడుతున్న ఏంట్రా నువ్వు. అబ్బే ఒక్కటి కూడా తగలట్లేదు గైస్. అరే జస్ట్ మిస్రా తగలేదు, అది వెళ్ళిపోయింది కూడా దూరంగా. వీడి ఇంకొంచెం దగ్గరికి కొట్టింట్రా, ఇది ఇది కొట్టదా పారిపోతుంది ఏంది, సరిపోయింది. వాడు అంత దూరంలో ఉన్నదాన్ని కూడా కొడుతున్నాడు అంటే ఏమన్నానా అసలు. పిగ్ డ్రాగన్ ఇదేంద్రు, ఇదే హలో చీకట్లో కనబడిన కూడా కనబడదు ఇది, అంటే కొట్టరా ఇక మొత్తం నువ్వే, నేను తీసుకొస్తా నువ్వు చంపే. ఈ పారిపోతున్నాయి హార్స్ డ్రాగన్, అయ్యయ్యో ఎగురుతలేదు, ఎగరవే 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 ఎగరవే, ఇదేంది ఇది ఎగురుతలేదేంది, అరే ఏందిరా ఇది దుమ్మ చాలే. కామెడీ ఏంటంటే ఇది నా మాట కూడా వినట్లేదు అనుకుంటా. అరే ఎగురు రెక్కల గుర్రం, ఎగురుతలేవేంది ఇట్లయితే ఎట్లా, రెక్కలను అస్సలు ఊపుతలేదు ఇది. ఊపు ఏమైంది, అరే దీనికి వింగ్స్ ఉండే ఎందుకురా, ఇక నాకు అర్థం కావట్లే. ఎగిరితే బాగుండు కదా, ఛా ఎగరట్లేదు గైస్ అది.
సో హాగ్లెన్ డ్రాగన్ ఇదేంద్రదా తలగయ్యేంద్ర ఇంత పెద్దగా ఉంది, బాడీ ఏమైంది? బాగుందన్నా, నిజం బాగుందన్నా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఉల్ఫ్ డ్రాగన్, ఇదేంద్రదా? సేమ్ ఉల్ఫ్ కి బ్లాక్ కలర్ సూట్ వేస్తే ఎట్లుంటుందో అట్లుంది గైస్. నిజంగా నిజంగా అట్లానే ఉంది. వీడు మాత్రం వినడయ్యా, కొడతనే ఉన్నాడు వీడు. సో చూసారు కదా గైస్, మొత్తానికి అయితే మీరు పెట్టిన కామెంట్స్ ని బేస్ చేసుకుని మాప్స్ అయితే కంబైన్ చేసినాం అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.